మొట్టమొదటిగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే క్రిస్మస్ శుభదినం ఎంతో గొప్పది నాకు తెలిసి భూమి మీద అద్భుతంగా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ ఒక దేశానికి సంబంధించి కాదు ఒక ప్రాంతానికి సంబంధించి కాదు ఒక మతానికి సంబంధించింది కాదు ఒక కులానికి సంబంధించింది కాదు కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జరుపుకునే ఏకైక పండగ ఘనముగా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్ పండగ యేసు ప్రభు జన్మదినం హలెలుయ అలాంటి గొప్ప దినములో ఈ సంవత్సరంలో మనల్ని దేవుడు అడుగు పెట్టడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను ఎంతోమంది ఇటువంటి క్రిస్మస్ని చూడలేక మరణించిన వారు ఉన్నారు కానీ దేవుని దయ దేవుని కృప మనం బ్రతికి ఉన్నాం ఈ క్రిస్మస్ శుభదినాన మనం గడుపుతూ ఉన్నాం ఓకే చాలా సంతోషం క్రిస్మస్ శుభదినాన మాత్రమే కాక క్రిస్మస్ వర్తమానాలు మనం వినుకుంటూనే వస్తున్నాం ఎప్పటికెన్నో వర్తమానాలు వినుకుంటూ వచ్చాం సెమీ క్రిస్మస్లు జరిగించుకుంటూ ఇంకొన్ని ఇంకొన్ని విషయాలు చాలా విషయాలు సంఘంలో తెలుసుకుంటూ వచ్చాం అయితే ఒక మారు మనం ఆలోచన చేద్దాం అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినండి దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు తనకిష్టులైన వారికి సమాధానాన్ని కలుగు చేయడానికి వచ్చాడు అనే విషయాన్ని మనం చూసాం అయితే తనకి ఇష్టలైన వాళ్ళకి కలిగే లాభాలు ఏంటిదో ఈరోజు మనం తెలుసుకోవాలి యేసు ప్రభు వారు ఇష్టలైన వారికి దేవుడు ఇష్టపడే వారికి కలిగే లాభాలు మనం తెలుసుకోవాలి లేదా దేవుణ్ణి వారికి కలిగే లాభాలు మనం తెలుసుకోవాలి క్రిస్మస్ శుభ దినాన మనం లుకాసు వార్తలు మనం చూసాం కదా రెండవ అధ్యాయం పద్నాలుగు అవసరాన్ని మనం చూద్దామా లుకాసు వార్త రెండవ అధ్యాయం పద్నాలుగో అవసరాన్ని మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న మాటను మనం చూద్దాం లుక సువార్త రెండవ అధ్యాయం పద్నాలుగో వస్తాడు మనం చూద్దాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుషులకు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక దేవునికి ఇష్టమైన మనుషులకు కలిగేది ఏంటయ్యా అంటే మొట్టమొదటిగా సమాధానం దేవుడికి ఇష్టమైన మనుషులకు కలిగేది ఏంటి భూమి మీద మొట్టమొదటిగా కలిగేది ఏంటయ్యా అంటే సమాధానం యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మనందరికీ సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు దేవుని ఇష్టపడే వారికి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే సమాధానాన్ని అనుగ్రహిస్తాడు సమాధానం నెమ్మది ఈరోజు ఒక మారు మనం ఆలోచించాలి ఒకమారు మనం ఆలోచించాలి ఒకమారు మనం అర్థం చేసుకోవాలి దేవుని నమ్మిన వారిని దేవుడు ఇష్టపడే వారికి కలిగే లాభం మొట్టమొదటి లాభం ఏంటంటే సమాధానం ఒకవేళ నీ జీవితంలో సమాధానం లేదా శాంతి లేదా నెమ్మది లేదా అయితే యేసు ప్రభు వారు వచ్చింది నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వడానికి శాంతిని అనుగ్రహించడానికి ఇదిగో దేవునికి నీకు మధ్య ఒక మంచి స్నేహాన్ని ఏర్పాటు చేయడానికి ఇదిగో దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేక నువ్వెంతో నీ త్రావులను నశించిపోయావు గనుక దాని నుండి విడుదల కలుగజేసి చేసి దేవుడు సమాధానాన్ని కలుగు చేయడానికి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు ఏసై ఎందుకు వచ్చాడో ఒక మారు అర్థం చేసుకో ఏసైని నమ్ముకోవడం వల్ల ఏసైని ఇష్టపడటం ద్వారా దేవుడు నిన్ను ఇష్టపడటం ద్వారా కలిగే లాభం ఏంటంటే నీకు సమాధానము కలుగుతుంది నీకు కలిగే లాభం ఏంటి సమాధానం కలుగుతుంది ఈరోజు ఒకవేళ మీరు సమాధానంతో లేరంటే ఏసైని ఇష్టపడట్లేదనే అర్థం ఏసైని చేర్చుకోలేదు అర్థం జక్కయ్య జీవితాన్ని మీరు ఒకసారి ఆలోచన చేస్తే తన జీవితంలో ఏదో ఒక ప్రశ్నార్థకం మిగిలిపోయింది అందుకే ఏసయ్య రాగానే తనకు ఒక సమాధానం వచ్చింది ఆయన అంటున్నాడు ప్రభువా నేను ఎవరి వద్ద అయితే అన్యాయంగా తీసుకున్నానో వానికి నేను నాలుగు వందలు ఇచ్చేస్తానయ్యా నాస్తంత పేదలకు పనిచేస్తాన అప్పటి దాకా లేని సమాధానం ఇప్పుడు ఎందుకు వచ్చింది అప్పటిదాకా లేని ఇలాంటి మాటలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి ఏసయ్య రాగానే ఏసైని ఇష్టపడగానే తన జీవితంలో సమాధానం అనేది వచ్చేసింది అప్పటిదాకా సమరశ్రీ ఏసైతో మాట్లాడినంత కాలం ఏసైతో గడపనంత కాలం ఆమె జీవితం ఎలా ఉందంటే నలుగురితో వెళ్ళి మాట్లాడే స్థితి కూడా ఆమెకి లేదు కనీసం ఇదిగో ఆ మనుషుడు నన్ను చూస్తాడేమో వీళ్ళు నన్ను చూసి హేళన చేస్తారేమో విభిచ్చారని నన్ను తిడతారేమో నన్ను దూషిస్తారేమో రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారేమో అని ఆలోచన చేసిన ఆశ్రీ ఏ కలిసిన తర్వాత ఏసయ్య మాటిన తర్వాత ఏ ఇష్టపడ్డ తర్వాత ఏమైందో తెలుసా తన కుండను విడిచిపెట్టి నేరుగా ఊరిలోనికి ప్రవేశించింది హలో లూయ నేరుగా ఎక్కడికి ప్రవేశించింది ఏంటి అప్పటిదా అప్పటిదాకా లేని సమాధానం ఇప్పుడు వచ్చేసిందా వచ్చేసింది హలే లూయా అప్పటిదాకా లేని సమాధానం ఇప్పుడు ఏమైంది వచ్చేసింది ఏ నువ్వు ఇష్టపడితే దేవుడి నీకు సమాధానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఈరోజు సుకుమారు అర్థం చేసుకో నెంబర్ వన్ ఏ నమ్ముకుంటే ఏ ఇష్టపడితే కలిగే లాభం ఏంటయ్యా అంటే నీకు సమాధానం కలుగుతుంది రెండవదిగా మనం చూద్దామ మొదటి యోహాను మొదటి యోహాన్ రాసిన పత్రిక మొదటి యోహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా మనం చూద్దాం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ప్రియులారా మన హృదయము మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి బాగా వినండి ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏం అడిగినా అది ఆయన వలన మనకు దొరుకుతుంది అలేలుయా ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము ఈ మాట ధైర్యంగా మనం చెప్పగలమా యోహానైతే చెప్తున్నాడు ఈ మాట ధైర్యంగా ఈ మాట ధైర్యంగా మనం చెప్పగలమా దేవునికి ఇష్టమైనవి చేస్తున్నామా మనకిష్టమైనవే మనం చేస్తున్నామా ఒకసారి అర్థం చేసుకోవాలి మనకిష్టమైన చేస్తున్నామా దేవునికి ఇష్టమైన చేస్తున్నామా మరి అయితే దేవుని చిత్తం అనగా దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకుంది గొర్రెల కాపర్లు దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకున్నారు ఏసేపు దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకున్నాడు జ్ఞానులు దేవుని చిత్తం దేవుని ఇష్టం నెరవేరాలని కోరుకున్నాడు కానీ మనమైతే మన ఇష్టం నెరవేరాలని కోరుకుంటే ఎప్పటికీ కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు మనల్ని గొప్ప స్థితికి మార్చడు అందుకే అక్కడ రాస్తా ఉన్నమాట ఆయన దృష్టికి ఇష్టమైనవి చేన్నాము ఏంటి దేవునికి ఇష్టమైనవి ఏంటి దేవునికి ఇష్టమైనవి అక్కడ రాస్తుంది కదా మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి దేవుని ఆజ్ఞను గైకొంటే దేవుని ఆజ్ఞలను గైకొంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను కై అప్పుడు దేవుని దృష్టికి మనం ఇష్టమైన వాళ్ళం అవుతాం అన్నమాట హల్లుయ్యా ఏంటయ్యా దేవునికి ఇష్టమైన ఆజ్ఞలు దేవుడు కోరుకునే ఆజ్ఞలు మనం పాటించవలసిన ఆజ్ఞలు పాత నిబంధనలు చూస్తాం పద ఆజ్ఞలు అంతటితో అయిపోయినాయా కొత్త నిబంధనలు మరికొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఇదిగో ఎన్నో జత చేసాడు దేవుడు ఎన్నో విషయాలను దేవుడు చెప్పాడు సహోదరులను ప్రేమించమన్నాడు నిన్న వాళ్ళని పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఎన్నో ఆజ్ఞలు మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుస్తేనే దేవునికి మనం ఇష్టం అప్పుడు దేవుడు ఏం చేస్తాడట అక్కడ రాస్తా అన్నమాట ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును ఏది ఇష్టమో నీకు ఏది ఇష్టమైతే అది అడిగితే దేవుడు అది నీకు దొరికేలాగా చేస్తాడు దొరికేలాగా చేస్తాడు నిజాయితీగా నిజంగా ఒకసారి ఆలోచన చేద్దాం నిజంగా మన ఇష్టాలన్నీ నెరవేరుతున్నాయా లేకపోతే మనం ఏది అడుగుతున్నామో అది దొరుకుతుందా దేవుని దగ్గర అడిగేదల్లా మనకు దొరుకుతుందా ఎందుకయ్యా దొరకట్లే ఎందుకయ్యా సంపాదించుకోలేకపోతున్నాం ఎందుకయ్యా దేవుడు ఇవ్వట్లేదు ఎందుకయ్యా దేవుడు అనుగ్రహం మన మీదకి రాలేకపోతుంది అంటే మనము దేవుడు దేవుడు మనల్ని ఇష్టపడట్లేదు మనము దేవుడు ఇష్టపడేలాగా మనము ప్రవర్తించట్లేదనే అర్థం ఈరోజు ఒక మారు క్రిస్మస్ బతి నాన్న ఈరోజైనా మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ముందుకు సాగుదామా దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇకనైనా నీకు ఇష్టమైనవి ఇప్పటివరకు చేశావు ఎప్పటివరకు నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఎప్పటి వరకు నీకు ఇష్ట ప్రకారం బ్రతుకుంటు కానీ ఈ దినము మొదలుకొని ఇగో క్రీస్తు పుట్టిన దినము మొదలుకొని ఏసయ్య హృదయంలో పుట్టినట్లయితే ఇదిగో నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావు ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తావో అప్పుడట నువ్వు ఏది అడిగినా దేవుడు అది కాదనకు ఇచ్చేస్తాడట హలే దేవుడు కాదు అంటున్నాడంటే దేవుడు మనల్ని ఇష్టపడట్లేదు అని అర్థం అందుకే అంటున్నాడు అక్కడ ఏమన్నాడు మనమేమి అడిగినను అది ఆయన వలన ఏసు ప్రభు వలన మనకేమవుతుంది దొరుకుతుంది ఏసయ్య వలనే దొరుకుతుంది చాలామంది ఏసే లేకుండా ఏసే లేకుండా దొలాడుతూ ఉంటారు ఏసైని ఇన్వాల్వ్ చేయకుండా దొలాడుతూ ఉంటారు ఏసీని ఇన్వాల్వ్ చేయకుండా సంపాదించుకుందాం అనుకుంటారు యేసు ప్రభులు లేకుండా ఏదేదో చేద్దాం అనుకుంటారు ఏసయ్య లేకుండా నీకు ఏది దొరకదో ఏ సయ్య లేకుండా నీకు ఏది దొరకదో ఒకవేళ దొరికినాది ఉండదో ఖచ్చితంగా దేవుడు వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు అందుకే మనం బాగా అర్థం చేసుకోవాలా ఏంటయ్యా అంటే మనం రెండోదిగా మనం చూడగలిగితే మనకు కలిగే లాభం ఏంటయ్యా అంటే ఏది అడిగినా దేవుడు మనకు ఇస్తాడు నీ అవసతను బట్టి నువ్వు అడుగు దేవుడు ఇస్తాడు నీ అక్కర్ని బట్టి అడుగు దేవుడు ఇస్తాడు కానీ ఒకవేళ శరీర భోగచ్చిన నిమిత్తమే అడిగితే మాత్రం దేవుడు ఇవ్వడు ఏదడిగినా ఇస్తాడులే అనుకొని నీ శరీర భోగచ్చల నిమిత్తమే నువ్వు అడుగుతే సుఖభోగాల నిమిత్తమే అడుగుతే దేవుడు ఇవ్వడు అవసరానికి తగినట్టు దేవుడు ఇస్తాడు అక్కడికి తగినట్టు దేవుడు ఇస్తాడు నీ పరిస్థితికి తగినట్టు దేవుడు ఇస్తాడు ఏ సమయంలో ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు కానీ ఈ రోజున నువ్వు అలా కాకుండా దేవునికి ఇష్టుడిగా లేకుండా ఉంటే దేవుడికి ఎంత మాత్రము కూడా ఇవ్వనే ఇవ్వడు నెంబర్ వన్ దేవుడి దగ్గర దేవుడిని ఇష్టపడితే కలిగే లాభం ఏంటయ్యా అంటే ఒకటి సమాధానం మొట్టమొదటిగా మనకు వస్తుంది చాలామంది కుటుంబాల్లో డబ్బు ఉంటుంది ఆస్తు ఉంటుంది అంతస్తు ఉంటుంది బంధువర్గం ఉంటుంది బలగం ఉంటుంది కానీ వారి జీవితంలో సమాధానం అనే ఉండదు ఒకరికొకరు సమాధానాలు ఉండవు నెమ్మది ఉండదు ఎంత మాత్రం కూడా బ్రతికాయి చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు ఎందుకయ్యా అంటే వారి కుటుంబాల్లో ఏమీ లేదు సమాధానం లేదు రెండోదిగా మనం చూస్తే ఏసై ఇష్టపడితే నీకు వచ్చే లాభం ఏంటయ్యా అంటే ఇదిగో అక్కడ చెప్తున్న మాట నువ్వేం అడిగినా దేవుడు అది నీకు ఇస్తాడు అడుగు మందిరంలో పడి అన్న అడిగింది అన్న అడిగింది కుమారుడు ఇదిగో నేను వాడిని కలెక్టర్ని చేస్తా గొప్పని చేస్తా అనలే ఏమన్నదామే నీ సేవకే ఇస్తానయ్యా అన్నది దేవుడికి అది బాగా నచ్చింది ఆ మాట దేవునికి బాగా నచ్చింది ఎందుకంటే ఆమె సేవకి ఎక్కువై సేవకి అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సేవ చేసేవాళ్ళు లేరు మందిరంలో సేవ చేసేవాళ్ళు లేరు మందిరం పాడైపోయే స్థితిలోకి వచ్చేసింది ఏలి వృద్ధుడైపోయాడు తన కుమారులు సేవ చేసే పరిస్థితిలో లేరు గనక ఆమె ఆ తగిన పరిస్థితిని బట్టి ఆమె కోరుకుంది ఏమని నాకు దేవుడు ఇస్తే చాలు ఆ కుమారు దేవుని సేవకి ఇచ్చేస్తా దేవుడు ఆమె కోరిక నెరవేర్చాడు ఆమె కోరిక దేవుడు నెరవేర్చాడు ఈరోజు ఒక మారు మనం ఆలోచించాలి అర్థం చేసుకోవాలా దేవుడు మన కోరిక నెరవేర్చాలి అంటే పరిస్థితిని బట్టి దేవుడు మన కోరిక నెరవేర్చాలి అంటే మందిరంలో ప్రార్థన చేసే విధానాన్ని బట్టి దేవుడు తప్పక మన కోరిక నెరవేరుస్తాడు తప్పక దేవుడు మేలు చేస్తాడు నువ్వు అడిగింది దేవుడు తప్పక ఇస్తాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడగండి ఇస్తా అడగండి నేను ఇస్తాడు అడుగుతే దేవుడు తప్పక ఇస్తాడు ఇంకో ధారాళంగా దయచేస్తా అని చెప్తున్నాడు ఆయన అందుకే మనం అడుగుదాం దేవుణ్ణి కండిలు విడిచి అడగాలి అప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మనం పట్ల చేస్తాడు మరొక మాట మనం చూద్దామా మరొక మాట మనం చూద్దామా మార్కుసు వార్త ఒకటో అధ్యాయం మార్కు సువార్త మార్కు సువార్త ఒకటో అధ్యాయం మార్కు సువార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వస్తున్నాను మనం చూద్దాం మార్కుసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చినాన్ని చూద్దాం ఆయన కనికిరపడి చెయ్యి చాచి వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడబు కమ్మని వాణితో చెప్పను అక్కడ కుష్ఠరోగి ఒక ఆయన వచ్చాడు ఏసే దగ్గరకు ఏసే దగ్గరకు వచ్చి అంటున్నాడు అయా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధుని చేయవా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి శుద్ధుడిని చేయవా అని అడిగితే అప్పుడు అంటున్న మాట ఏంటిదో చూడండి అక్కడే అంటే నలభై ఒకటిలో చెప్తున్నమాట ఆయన కనికర పడి ఆయన కనికర పడతాడు ఏసై ఇష్టపడితే మనమే చూపించేది ఏంటిది కనికరం చూపిస్తాడు జాలి చూపిస్తాడు దేవుడిని మీద కనికరం చూపించాలి అంటే నువ్వు ముందు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి దేవుడికి ఇష్టమైన వాడిగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు తప్పక నీ మీద కనికరాన్ని కొమ్మరేస్తాడు ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని కోరుకున్నాడు ఆ వ్యక్తి దేవునికి ఉద్దేశాలను కోరుకున్నాడు ఆ వ్యక్తి దేవుడు ఏం చేయాలనుకుంటాడో అది చేస్తే చాలు అనుకున్నాడు ఆయన ఇష్టము ప్రకారము చేస్తే నాకు చాలు అనుకున్నాడు కాబట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు ఇష్టపడ్డాడు ఇష్టపడి తన మీద కనికరపడ్డాడు దేవుడిని ఇష్టపడాలంటే నువ్వు కూడా దేవుని చిత్తాన్ని కోరుకోవాలి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుణ్ణి చేయ్యా ఇష్టం లేకపోతే ఈ కుష్గంతోనే చచ్చిపోతా ఈ కుష్గంతోనే చచ్చిపోతా ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు ఇలా అడుగుతున్నారు దేవుణ్ణి నీకు ఇష్టమైతే నన్ను బాగు బాగుంచేయి లేకపోతే వద్దు అని అడిగే వాళ్ళు ఉన్నారా ఉన్నారా అలాంటి వాళ్ళు నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు లేకపోతే వద్దు అనేవాళ్ళు ఉన్నారా నాకు వద్దు అనేవాళ్ళు ఉన్నారా కావాలి అనే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే నాకు వద్దు నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేవాళ్ళు దేవునితో ఉన్నారా మోకాలు వేసిన దగ్గరుండి కదా అవసరాన్ని బట్టి అడగడమే చేస్తున్నాం కానీ ప్రభా ఇది నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు లేకపోతే నాకు అసలు వద్దే వద్దు అనగలిగితే దేవుడు వాళ్ళ మీద కనికరపడతాడు వాళ్ళని ఇష్టపడతాడు దేవుడు చూసేది ఏంటంటే ఇదిగో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండు అని చూస్తాడు ఆయన హలే బాగా గమనించారు మీరు నోవాహు దినాల్లో మనం చూస్తే ప్రజలందరూ దేవుడిని అర్థం చేసుకోకుండా ఉంటే నోవాహు ఒక్కడే దేవుడిని అర్థం చేసుకున్నాడు గనక దేవుడు తన మాటని తన బాధని నోవాహుతో పంచుకున్నాడు నోవాహు అర్థం చేసుకొని దేవుని పని చేయడానికి సహకరించాడు అర్థమవుతుందా అలాగా దేవుని అర్థం చేసుకునే వాళ్ళని చూస్తే దేవుడికి కనికరం వచ్చేస్తుంది ఇష్టం వచ్చేస్తుంది హెలెలుయ్యా మనం కూడా దేవుని అర్థం చేసుకోవాలి దేవుడిని మనం ఏం చేయాలా నన్నే అర్థం చేసుకోవేసి అంటాం మనం పొద్దాక పొద్దాక మనమే ఏమంటాం నన్ను ఒకసారి నువ్వు చూడవు ఒకసారి కూడా వేసేయని ఎప్పుడు నువ్వేనా ఏసయ్య బైబిల్లో మనం చూడగలిగితే అద్భుతముగా యేసు ప్రభు తర్వాత అద్భుతంగా వాడబడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు ఆయనే అపోసుడైన పావులు ఎన్నో శ్రమలు అనుభవించాడు నిందలు పడ్డాడు రాళ్ళు పెట్టి కొట్టబడ్డాడు ఓ గుర్రాల చేత ఏడ్చబడ్డాడు శరీరమంతా గాయాలు కురడా దెబ్బలు తన్నాడు ఎన్ని బాధలు పడ్డాడంటే ఎన్నో బాధలు పడ్డాడు ఆఖరికి ఆయన మరణం అతసాక్షి అవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు ఎందుకయ్యా అంటే ఆయన అడిగిన మాట ఏంటిదో తెలుసా యేసు ప్రభువుని నాకేం చేస్తవయా అని అడగలే ఆయన మారు మనసు పొందిన మరుక్షణమే అడిగిన మాట ప్రభువా నన్నేం చేయమంటావు ఏమని అడిగాడు ప్రభువా నన్నేం చేయమంటావు ప్రభు అన్న నేం చేయమంటావు అంటే చెప్పడం స్టార్ట్ చేశాడు దేవుడు హలే లూయా దేవుని కోసం ఏమైనా చేయాలి అనే ఆలోచనకి రావాలి ఏసీ పుట్టాడు అని పండగ చేస్తావో ఇది నాన్న ఏసీ పుట్టాడు నువ్వు పండగ చేస్తానో బాగానే ఉంది నువ్వు చేస్తే పండగను బట్టి ఆయన సంతోషిస్తున్నాడా ఏసీ ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా నువ్వు ఆయన కోసం ఏమైనా చేస్తే నువ్వు ఏమైనా ఆయన కోసం చేస్తే ఆయనని కోసం పుట్టాడు ఆయన కోసం మరణించాడు ఆయన నీ కోసం తిరిగి లేచాడు ఆయన చేయాల్సిందంత చేసి అన్నాడు ఆయన సిలవలో అన్న మాట సమాప్తమైంది అని చెప్పాడు ఆయన చేయాల్సిన ప్రతి ఒక్క పని సమాప్తం చేశాడు ఇక మీద స్టార్ట్ చేసింది ఎవరు నువ్వు నేనేగా నువ్వు నేనే కదా ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రారంభించి ఆయన పని చేస్తుంటే అప్పుడు ఆయనకు సంతోషం వేస్తుంది అప్పుడు ఆయనకు ఆనందమేస్తుంది నా 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 బాధ్యత వాళ్ళు పంచుకుంటున్నారు యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటి ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటిది గుర్తుందా మీరు వెళ్ళి యూదయ సమరయ దేశాల్లో సువార్త ప్రకటించండి అనేకులకు బూదిగంతంలో వరకు ఏం చేయమన్నాడు సువార్త ప్రకటించమన్నాడు ఆయన పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది నాన్న వచ్చామా కూర్చున్నామా నాలుగు మాటలు విన్నామా ఇంటికి వెళ్ళామా తొంగున్నామా మళ్ళీ వచ్చామా నాలుగు మాటలు విన్నామా ఇంటికి వెళ్ళామా మళ్ళీ తొంగున్నామా ఇదే కానీ సువార్త చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు పక్కన వాళ్ళకి దేవుని మాట చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదిగో ఎరగని వారికి దేవుని మార్చి చెప్పి దేవుని వైపు నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇదా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం ఇదా దేవుని కోరిక నెరవేర్చడం దేవుని ఎలా ఇష్టపడతాడు కొందరికైనా నువ్వు దేవుని సువార్త ప్రకటించాలి ఈరోజున ఇవన్నీ చేసుకుంటూ టైం చూశాను ఇంకా టైం ఉంది కదా నిద్రపోవడానికి లేదు వాగ్దానం పెట్టాలి కదా మళ్ళా ఖచ్చితంగా వాగ్దానం పెట్టాను పెట్టిన తర్వాత మీ అందరి కోసం ఒకటి తయారు చేశాను అదైపోయిన తర్వాత చర్చిలోకి వచ్చి నా అన్న అన్న బట్టలన్నీ ఐరన్ చేసుకొని ఏ ఎందుకు నేను కూడా మీతో పండుకోవచ్చు కదా అలా పండుకోవచ్చు కదా కానీ ఎందుకు వాగ్దానం పెట్టాల్సిన అవసరం ఏంటి కష్టపడాల్సిన అవసరం ఏంటి పరిచర్య చేయాల్సిన అవసరం ఏంటి అన్నీ ఎందుకు చేయాలి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి దేవుని పని చేయడానికి మనం ఎప్పుడైతే పూనుకుంటామో అది మన పని కాదు దేవుడి పని దేవుని పని అది మనకు అప్పచెప్పిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యత నాకు కిడ్నీలో స్టోన్ వచ్చి సర్జరీ జరిగింది ఇక్కడ నుండి కింద వరకు మొత్తం మత్తే ఇక్కడ నుండి పై వరకు మాత్రమే ఇక్కడ ఎదురు రొమ్ము నుండి పై వరకు మాత్రమే మత్తు లేదు కానీ రోజు వాగ్దానం పెట్టినట్టు కానీ వాగ్దానం పెట్టాలి ఆ రోజు కూడా ఫోన్ తీసి వాగ్దానం పెడుతుంటే అక్కడున్న డాక్టర్స్ కానీ నర్స్ కానీ అన్న మాట ఏంటో తెలుసా చాలా రేడియేషన్స్ వస్తాయి చాలా డేంజర్ చాలా జాగ్రత్త అసలు మీరు ఫోన్ పక్కన కూడా పెట్టుకోవద్దు ఇచ్చేయమంటే ఒకటే మాట చెప్పాను ఒక పది నిమిషాలు నాకు ఫోన్ ఖచ్చితంగా అవసరం ఇగో ఇది నేను ఈ పని చేస్తున్నా దేవుని పని చేస్తున్నా మళ్ళీ వాళ్ళకి స్వార్థ చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చేలాగా ఆ మాటలు వాళ్ళకి చెప్పి మళ్ళీ మన ఛానల్ని వాళ్ళకి చూపించి అప్పుడు వాళ్ళకు వాగ్దానాన్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళ నెంబర్ మనం తీసుకొని వాళ్ళ ఫోన్లో నుండి చెక్ చేయించి అన్నీ చేసి ఎందుకయ్యా అంటే ఆ బెడ్ మీద ఉన్నా ఎవరి పనేది ఎవరి ఒక్క మాట అడుగుతున్నా దేవుని పనిచేయడానికి మనం ఎంతకైనా పూనుకొనాలి ఎంతకైనా పూనుకొనాలి అది ఎలాంటి పరిస్థితి అయినా పూనుకొనాలి ఒకవేళ నువ్వు అయోగ్యుడివే అర్హత లేనివాడివే అర్హత లేని వాడినే అర్హత లేని వాళ్ళమే మనం అందరం దేవుని మాట చెప్పడానికి అర్హత కలిగిన వాళ్ళమా ఏ పాటి వాడిని నేను దేనికి పనికిరాని వాడిని మీరే పాటి వాళ్ళు మనమందరం ఒకటే కదా ఆయన పాదముల కింద దులితో సమానలం దుమ్ముతో కూడా సమానం అవుతామో కాదో కూడా తెలియదు పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళం మనం అలాంటి మనకు దేవుడు ఆయన పని అప్పచెప్పాడంటే నమ్మకంగా ఈరోజు మనం ఆయన పని చేస్తున్నామా లేదా దేవుడు అది చూస్తాడు అందుకే అన్నాడు ఆ కుష్టిరోగి అన్న మాట యశుప్రభుకి బాగా నచ్చింది నీకు ఇష్టమైతే చెయ్యి లేకపోతే లేదయ్యా ఈ మాట అంత అద్భుతమైన మాట అంటే చాలా అద్భుతమైన మాట మీరు కూడా ఈసారి నుండి ఇది ఫాలో అవ్వండి నీకు ఇష్టమైతే నాకు మేలు చేయ్యా నీకు ఇష్టమైతేనే నేను బాగు చేయి నీకు ఇష్టమైతే నాకు ఇల్లు ఇవ్వు నీకు ఇష్టమైతేనే నాకు అది ఇవ్వు నీకు ఇష్టమైతేనే ఇది ఇవ్వు లేకపోతే వద్దు ప్రభావ ఇలాగైనా బ్రతికేస్తా అని ఒక మాటను ఏసైకి చెప్పగలిగితే ఏసైకి ఇష్టమైతే ఇస్తాడు లేకపోతే ఇవ్వడు కానీ దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు బలవంతంగా గుంజుకుంటే ఎంతమంది ఇష్టపడతారు తల్లిదండ్రులు అటు మాట చెప్పింది చేయడు కానీ కింద బొర్లి 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 ఏడ్చి ఏడ్చి ఏం చేస్తాడు రాధాంతం చేసి రచ్చకిడ్చి ఆడనుకుంటే సాధిస్తాడు మనం చేసేది కూడా అదేగా కాడ అదేగా ఉపవాసం ఉండి బొర్లి 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 కదా కడుపు మార్చుకొని బొర్లి 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 ఉపవాసం ఉండొద్దని చెప్పట్లే మళ్ళీ ఒక తప్పుకు తీయకండి మళ్ళా కానీ నువ్వు పట్టిన పట్టు పట్టిన పట్టు విడవకండినా అర్థమవుతుందా దేవుడికి ఇష్టం నా అయినా అనే దేవుడు జవాబు ఇవ్వలే అయినా కానీ అయినా కానీ అబ్బో పౌలు తన ఆరోగ్యం నిమిత్తమే ప్రభువా నాకున్న మూళ్ళను తీసివే ప్రభు అని ప్రార్థన చేసేడు ఒకసారి బైబిల్లో కనిపిస్తుంది మనకి ఆ తర్వాత మరలా చేసినట్టు ఎక్కడో చూడవు హలే ఎందుకయ్యా ఆయనకి దేవుని మనసు తెలుసు నేను అడిగే దేవుణ్ణి ఆయనకి ఇష్టం లేదు నేను ఇలా చనిపోవడమే దేవుని చిత్తమేమో నేను ఇలాగే ఉంటే అయిపోయా అనుకున్నాడు ఒకటే ప్రేయర్ అంతే అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా దేవుని ఇష్టాన్ని మనం కోరుకుంటే దేవుణ్ణి ఇష్టపడుతున్నట్టు మనం మీకు తెలుసా ఒక భార్య భర్తని బాగా ప్రేమిస్తుంది అనుకోండి కాకరకే కూర అంటే వాళ్ళు ఆయనకి చాలా ఇష్టం కానీ ఆమెకి ఆ వాసన అంటే పడదనుకోండి ఇష్టపడితే ఏం చేస్తుంది ఇష్టపడితే ఏం చేస్తుంది కష్టమైన చికాకైనా ఇబ్బంది కొంతమంది ఉంటారు ఉండరు కొంతమంది ఉంటారు చేయరు కానీ నా భర్త తినాలి ఎంతో సంతోషంతో ఉండాలని ఎందుకు కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు కొంతమంది ఎందుకు కోరుకుంటారు ఇష్టం ఇంకొన్నిసార్లు అయితే ఏం చేస్తారు తెలుసా నా భర్త తింటున్నాడు తనతో పాటు నేను కూడా తింటే బాగుండు ఆయన ఇష్టపడకూర నేను ఇష్టపడితే ఇంకా బాగుండు త్యాగం త్యాగంతో దాన్ని కూడా అలవాటు చేసుకొని తినేస్తారు కదా ఏ భర్త అయినా భార్య అయినా ఎవరైనా అంతే అది ప్రేమ ప్రేమకు సాదృశ్యం ఏంటంటే ఇష్టాన్ని చూపించడం అది ఎలా చూపిస్తామంటే త్యాగంతో కూడిన ఇష్టాన్ని చూపించాలి దేవుడిని నువ్వు ప్రేమిస్తే దేవుడిని ఇష్టపడితే త్యాగంతో కూడిన ఇష్టాన్ని నువ్వేం చేయాలా చూపించాలి ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో ఎప్పుడైతే నువ్వు చూపిస్తావో అప్పుడు దేవుడు అద్భుతంగా నీ పట్ల ఈ కుష్ఠిరోగి పట్ల ఎలా చేసాడో అలాగ చేస్తాడు ఇదిగో నాకు ఇష్టమే రా శుద్ధుడివి కమ్మని ఆయన ఏం చేశాడట గట్టిగా పట్టుకున్నాడు హలే లుయ్యా మూడోదిగా మనం చూడగలిగితే ఆయన కనికర పడతాడు మూడోదిగా మనం చూడగలిగితే దేవుడు ఏం చేస్తాడు మూడవ లాభం ఏంటి కనికరం చూపిస్తాడు మూడే మూడు విషయాలు చెప్తున్నా ఇంకా మరి ఎక్కువ విషయాలు ఏం చెప్పట్లేదు ఇంక అర్ధగంట మాత్రమే ఉంది కనుక ఈ మూడు విషయాలు చెప్తున్నా ఇప్పుడు చెప్పండి ఏసఐని నమ్ముకోవటం ద్వారా ఏసీని ఇష్టపడటం ద్వారా కలిగే లాభమేటితో చెప్తారా నెంబర్ వన్ దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఆ నెంబర్ టూ నెంబర్ టూ చెప్పాలా ఏది అడిగినా ఏసయ ఆయన నామంలో మనం ఏది అడిగినా ఇస్తాడు మూడోదిగా కనికరపడతాడు మనం ఏదేం చేస్తాడు కనికరపడతాడు ఓకేనా ఈ దినాన్ని మనం ఆలోచిద్దాం అర్థం చేసుకుందాం ఏసైన్ అడుగుదాం ఎలా అడుగుదాం ఏసేని ఎలా అడుగుదాం ఆయన ఇష్టాన్ని ముందు తెలుసుకొని మనల్ని దేవుడు ఇష్టపడేలాగా మనము ముందుకు కొనసాగుదాం ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ దేవుడు మనల్ని ఇష్టపడట్లేదేమో దేవుడు మనల్ని ఇష్టపడట్లేదు ఇష్టపడుతున్నాడు అంటారా ఇష్టపడట్లేదు అంటారా అది ఎవరి మనసుకి వాళ్ళకు బాగా తెలుసు నా మనసుకు నాకు బాగా తెలుసు దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అని నీ మనసుకు నీకు బాగా తెలుసు దేవుడు ఇష్టపడుతున్నాడో లేదా అని తెలుస్తుందా అర్థమవుతుందా మీకు దేవుడిని ఇష్టపడుతున్నాడా లేదా అన్న విషయం నీకు అర్థమవుతుందా 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 కావట్లేదా నేనేం చేస్తానా దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు మనం చూసాంగా వాక్యంలో ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు ఆజ్ఞలను అనుసరించకపోతే దేవుడు ఇష్టపడతాడా ఇప్పుడు మీకు అర్థమవుతుందా నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందా మీకు అర్థమవుతుందా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడా ఇష్టపడట్లేదా ఈ దినాన ఒక మాట ఒక తీర్మానానికి వద్దాం ప్రభు నువ్వు నన్ను ఇష్టపడేలాగా నేను ప్రవర్తించడానికి సహాయం దయచేయండి నేను నిన్నే ఇష్టపడేలాగా నీ ఆజ్ఞలు గైకునేలాగా సహాయం దయచేయండి ప్రభు అని ఒక మాట అడుగుదాం ప్రార్థన చేద్దాం అందరం కూడా కళ్ళు మూసుకుందాం చేద్దాం పరిశుద్ధుడా వందనాలు చేసేయ్యా మీకు లెక్కడి స్తోత్రాలు ఈ దినాన ఈ క్రిస్మస్ శుభ దినాన ప్రభ తేటగా మీరు మాతో మాట్లాడారు బట్టి వందనాలు అయా మీరు ఈ లోకానికి వచ్చిందే అయా సమాధానాన్ని అనుగ్రహించడానికి సమాధానం ఎవరికి అనుగ్రహిస్తారో కూడా మీరు చెప్పారు నేను ఇష్టపడ్డ వాళ్ళకి మీరు అనుగ్రహిస్తానని మీరు చెప్పారు అయా ప్రభా మీకు వందనాలు నువ్వు ఇష్టపడాలి అంటే ప్రభా మేము తప్పక నీ ఆజ్ఞలను అనుసరించి నడవాలి ఆ రీతిగా మేమందరం మునుటకు సహాయం చేసాండి ఒకవేళ నీ ఆజ్ఞలు తప్పిపోయామేమో నీ ఆజ్ఞల ప్రకారం బ్రతకట్లేదేమో అయ్యా తేటగా అందుకే ఈరోజు వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు ఈ క్రిస్మస్ దినాన మీరు ఈ లోకంలో పుట్టడమే కాదు ఇప్పుడే ఈ క్షణమే మాలో కూడా పుట్టండి ప్రభా మీరు మాలో పుట్టినట్లయితే మీకు ఇష్టమైన కార్యాలు మేము చేస్తాం ప్రభా మీకు వందనాలు ఎవరైతే వాక్య విన్నారో వాక్య విని వారు హృదయాన్ని మార్చుకోవడానికి కలిగి ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభు మీరు అద్భుతమైన కార్యం దాచండి వారి కుటుంబాలకు సమాధానం అనుగ్రహించండి వారి కుటుంబాల మీద వారి మీద కణికరమ చూపించండి ప్రభు ఆమెకు వందనాలు స్తోత్రాలునైనా వారి కుటుంబాల్లో వారు అడుగుతున్న ప్రతిదీనైనా అయా మీరునైనా అనుగ్రహించమని ప్రతి మీడుతున్నారు అడిగినది పొందుకుంటామని మీరు చెప్పారు అయా ఎస్ అయ్యా ఈరోజు నేను చెప్పబడిన ప్రతి ఒక్క మాట అయ్యా విని విశ్వాసముసిన బ్రతికుబుడి జీవితంలో నెరవేర్పు గాక ప్రభు మీకు వందనాలి క్రిస్మస్ శుభదినాన నీ బిడ్లందరూ సంతోషించుటకు సహాయము దయచేయమని మాట విడిచిపెట్టక మాట గ్రహించి దాని ప్రకారం బ్రతుకుడుకు సహాయము దయచేయమని ఏసయ్య నామంలో మికిలి బతిమిలాడి వేడుకుంటున్న తండ్రి అమే అమె